విశాఖపట్నం లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హల్చల్ చేయడం జరిగింది. బల్గం మూవీ యూనిట్ కి ఇక్కడ సన్మాన సభ పెట్టడం జరిగింది. వేలాది మందిగా ర్యాలీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ నల్గొండకు చేరుకున్నారు. మనతో మాట్లాడడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, వాళ్ళ బలగం అంతా కూడా నల్గొండ బలగం అంతా కూడా మరొకసారి రిలీజ్ అయ్యి తెలంగాణలో మొత్తం ప్రతి గ్రామంలో బలగం సినిమా ఇటు సినిమా థియేటర్లో ఇటు ఓటీటీలలో అలాగే గ్రామాలలో ప్రొజెక్టర్లు వేసుకొని ఆ సినిమా చూస్తున్నారంటే ఆ సినిమాలో గ్రామీణ తెలంగాణలో గ్రామీణ యాస భాష మన కులాలకు మతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా బాబా అత్త మామ అల్లుడు అని పిలిపిస్తుంటాం. మా చిన్నప్పుడు మేము గ్రామాల్లో నేను 10వ తరగతి వరకు ఊళ్ళలే చదువుకుంటే మా దగ్గర యాదవులు వచ్చినా గౌడ్స్ వచ్చినా పద్మజాలు వచ్చినా దళితులు వచ్చినా ఏమో సుశీలక్క బాగున్నావే సుశీలక్క ఎడికైపోతున్నావే అని చెప్పేది. పాపన్న ఏం బాగున్నావే అనేది. కులాలు లేవు, మతాలు లేవు, కానీ ఈరోజు రాను అన్నగారు పక్క ఎమ్మెల్యేరా కుల మతాలకు అతీతంగా సాంప్రదాయాన్ని కళ్ళకు కదిలినట్టు కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్ర దర్శకుడు వేణు గారు నిర్మాత తొలి సినిమాగా దిల్రాజు కుమార్తె అంశిత మరియు హర్షిత్ దిల్రాజు ప్రొడక్షన్పై మొదటి సినిమా ఇలా సూపర్ సక్సెస్ అంటలేను, సూపర్ డూపర్ సక్సెస్ అది. ఇలా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆ లాస్ట్ చివరి సాంగ్ మొగలయ్య కుమరమ్మ పాడిన పాట చూసి ఏడుస్తున్నారు, కంటనీటి తట్టుకొని బయటకు వస్తున్నారు. దాంతోపాటు అప్పుడే సగం ప్రజలు మారినట్టు కూడా అనిపిస్తున్నది. నిన్న నిర్మల్ జిల్లాలో చూసినాం, 20 ఏళ్ళు అన్నదమ్ములు భూమి పంచాయతీ కొట్టుకొని బలగం దీనిలో చూసిన తర్వాత కలిసిపోయి మాకు పంచాయతీ లేదు భూమి వద్ద ఏమవుతుందని చెప్పి వాళ్ళు ఇలా కలిసిపోయిన ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఆదుకుంటానని 2 లక్షల రూపాయల సాయంతో పాటు వారిని అన్ని విధాలు ఆదుకుంటామని అభయం ఇవ్వడం జరిగింది. ఆ క్లైమాక్స్ సాంగ్ లో పాట పాడిన వారిని కూడా ఆదుకుంటామని చెప్పడం ఇలా కుమరయ్య మొగలయ్య కుమరమ్మకు 2 లక్షల రూపాయలు ప్రతీక్ ఫౌండేషన్ చెక్ ఇవ్వడం జరిగింది. వారం వారం డయాలసిస్ కయ్యే ఖర్చు నల్గొండ డాక్టరే డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి అని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ జబ్బులలో వేరే దేశాలకి వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ అని నాగేశ్వరరెడ్డి గారితో కలిసి పెట్టడం జరిగింది. ఆయన చిన్న వెంకటరెడ్డి కుమారుడు, ఆయన హాస్పిటల్లో చూపించి డయాలసిస్ అయ్యే ఖర్చు కానీ అవసరం వస్తే కిడ్నీ కూడా అయినా మార్చి నిన్ను బతికించుకుంటాను, ఎన్ని లక్షల ఖర్చు అయినా ఇవాళ నీ ఒక పాటతోని తెలంగాణ సమాజం ఇవాళ మొత్తం కూడా ఇవాళ మొత్తం మార్పు వచ్చింది. మొగలయ్యను ధైర్య భయపడకు నేనున్నానని చెప్పి మాటిచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చులో బ్యాంకులు వేసుకో, డయాలసిస్ వారం వారం కారు పంపిస్తా, డ్రైవర్ని పెడతా నీకు, నిన్ను కాపాడుకుంటా, నేను ఒక తమ్మునిలాగా కొడుకులాగా చూసుకుంటానని చెప్పాను. ఎందుకంటే ఒక పాటలో మొత్తం చరిత్రని ఇవాళ గ్రామాలలో ఏమో అనుకుంటారు. గతంలో శతమానం భవతి ఇదే దిల్రాజు తీసిండు, అమెరికాల కొడుకులు బిడ్డలు ఉంటారు ఆస్ట్రేలియా అమెరికాలో, తండ్రి చనిపోతారని తెలిసి కూడా ఒకసారి వచ్చిపోతాడు, 15 రోజులు బాగాలేకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఫోన్ చేసి నిజంగా సీరియస్ ఉందంటే ఈయనకేం పని లేదు అంటాడు. అంటే తండ్రి అంటే తల్లి అంటే ఎవరి గౌరవం లేకుండా పోయింది. ఇలా తల్లి తండ్రి తర్వాతనే దేవుడైనా గ్రామమైనా ఎవరైనా వాళ్ళు 9 నెలలు నిన్ను మోసి కని చేయి పట్టుకొని నడిపించి చదివిపించి పెద్దవాణి చేస్తే ఇవాళ నిన్న ఒక దుర్మార్గుడు గద్వాలలో సొంత తల్లిని గొడ్డలతో నరికి చంపిన సంఘటన. ఇలాంటి బలగం లాంటి సినిమాతో తప్పకుండా మార్పు వస్తుంది. మార్పు వచ్చే విధంగా ఇంకా కూడా నిర్మాతలు అనిశితని చూసి దిల్రాజును చూసి ఇలాంటి సినిమాలు రావాలి. పొద్దున్నైతే నరుక్కోవడం కొరుక్కోవడం ఫైటింగ్ కాదు, సమాజంలో ఆలోచన రావాలి. ఇలా ఊరూరు సర్పంచులు ఉప సర్పంచులు పార్టీలకు అతీతంగా ముసలోళ్ళను అవ్వాతాతలు కూర్చోబెట్టి రాత్రి సినిమాలు చూస్తున్నారు. ఈ సినిమా వేసుకొని కళ్ళ నీడు పెడుతున్నారు. నేను 6 సార్లు చూసిన, చూసి ఏడ్చుకుంటేనే పండుకుంటున్నాను రోజు. 6 సార్లు చూశాను సినిమా, మొత్తం సినిమా ఆకట్టుకుంటూ కాదు. ఈ సమాజాన్ని చూసి నా దగ్గర కులంపల్లిలో ఒక సొంత మేనల్లుడు అంటే ఆ నాయన వాళ్ళ చెల్లె ఆ నాయన చెల్లె కొడుకులు ఇద్దరు అన్నదమ్ములు మర్డర్ చేసిన మా సర్పంచ్ పెంట ఎండే ఉన్నాడు ఇడ. ఇద్దరు అన్నదమ్ములు భూమి పంచ అరెకరం భూమి గురించి నేను ఎమ్మెల్యేగా 25 ఏళ్ళలో చూసిన, నిన్న చూసిన, నిన్న గద్వాలో చూసిన సొంత తల్లిని గొడ్డలతో చంపిండు. అంటే ఈ
డబ్బు ప్రభావంలో భూముల ధరలు పెరిగి అన్నదమ్ములు లేదు తల్లిదండ్రులు లేదు వరుస లేదు వాయు లేదు అందుకనే నేను సినిమా చూసి సినిమా ఏదో కాదు ఆ సినిమా ఎందుకు చూసిందంటే సినిమా దాంట్లో ఉన్న నచ్చింది కాకి అన్నం తిన్న తర్వాతనే మనం ముట్టుకోవాలంటే ఇప్పటి గ్రామాలలో 50% 70% మంది పాటిస్తున్నారు అది ముట్టుకున్న తర్వాతనే భోజనం చేస్తారు ఆ తెలంగాణలో ముఖ్యంగా ఉన్నది ఆంధ్రాలో కూడా అక్కడక్కడ ఉన్నది కానీ తెలంగాణలో ఉన్నది ఆ సంప్రదాయం ఏంటంటే వారికి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి వెనకట తాత ముత్తాతలకెళ్ళి వచ్చిన ఇది ఇయాలే ఇయాల మనుషులు మానవులుగా ఉండకుండా ఇయాల ఎట్లా మారిపోతుందో చూస్తున్న సందర్భంగా ఆ సినిమానికి ఇలా మా దగ్గర ఎప్పుడు కూడా సినిమా యాక్టర్లు రారు డిస్ట్రిబ్యూటర్లు రారు ప్రొడ్యూసర్లు రారు మొదటిసారి చూస్తున్న 30 ఏళ్ళల్లో అది కూడా అంత పెద్ద ప్రొడ్యూసర్ దిల్రాజ్ అంటే హిందీ అన్ని భాషలలో సినిమాలు తీస్తాడు గతంలో బొమ్మరిల్లు శతబాన మోది చాలా సినిమాలు తీసాడు ప్యానిట్ సినిమాలు చూసాడు అలాంటి ప్రొడ్యూసర్ ఇయాల వాళ్ళ మొత్తం టీవీ తీసుకొచ్చిన యాక్టర్స్ని కుమరయ్య మొగలయ్య ఐలయ్య అలా చేసిన యాక్టింగ్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చినావు అంటే మా వాళ్ళు మళ్ళీ మా పక్క కాంతి గుర్రం పుడుకో మునుగోడుకో సాగర్కోతో పాటు తెలంగాణ మొత్తం కూడా ప్రజలను చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు తమ్ముళ్ళు నా అన్నలు నా కొడుకు పైన ఇక్కడ యువకుల్లోనే నా కొడుకును చూసుకున్నా ఇక్కడ మా అక్కలు చెల్లెళ్ళు నన్ను ఆదరిస్తారు పోయినసారి దత్తత తీసుకుంటా అని చెప్పి 2 సార్లు వచ్చి మోసం చేసి ఒక రోడ్ వేసి ఒక ఇల్లు కట్టలే ఒక ఊర్లో ఈ 60 ఊర్లుంటే 60 సబ్స్టేషన్లు కట్టించిన ప్రతి ఊరు కాలువ తీసుకొచ్చిన యూనివర్సిటీ 300 ఎకరాలలో 3000 కోట్ల విలువ చేసే యూనివర్సిటీ తెచ్చిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిన ఒక్క రోడ్ వేసి మంది ఆస్తులను వ్యాపారస్తుల ఆస్తులను కూలగొట్టి వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళ పొట్ట కొట్టిండు తాత ముత్తాతలు కట్టుకుంటా బిల్డింగ్లు అన్ని కూలగొట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటారు కేసీఆర్ వాళ్ళకి వెంటనే ఎక్కడైతే బిల్డింగ్లు పోతున్నా వెంకటేశ్వర కాలనీకి వెళ్ళి ఇక్కడి వరకు ఆ కంపెన్సేషన్ ఇవ్వాలి రేపు లేనట్టయితే మా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కట్టిస్తాం ఆయన చేసిన ఒక్క రోడ్డుతో కాదు 5000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇవాళ సొరంగ మార్గం పూర్తి చేస్తే ఇవాళ ఆయన దత్తత తీసుకున్నట్టు ఇవాళ బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేస్తున్నాడు 40 ఎకరాలు నాగా అందుకనే చెప్తున్నా దత్తత పేరు మీద ఎమ్మెల్యేగా పూర్తి చేస్తానని పాత బలగం అంతా కూడా తిరిగి వస్తుందని మొత్తం పట్టణంలో ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేస్తాను పాత బలగం అంతా కూడా కలిసి వస్తుంది తన కుమారుడు పోయినా కానీ జనాల్లో బలగాన్ని చూసుకుంటున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు వేణుకృష్ణతో రమేష్ ఆర్టీవీ నల్గొండ